హాయ్ హలో ఫ్రెండ్స్, సూర్య మనోజ్ న్యూస్ ఛానల్కి స్వాగతం. వీవర్స్కు గుడ్ మార్నింగ్. ఈరోజు వివిధ దినపత్రికల వార్తలు కనుక చూసినట్లయితే పుతిన్ వివిధ దేశాల మధ్య, అది ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతుంది, గొడవలు జరుగుతుంది, అదొకటి చక్రబంధం. ఇది కూడా సర్కారీ ప్లాట్లకు మస్తు రేటు. సర్కారీ అంటే డబుల్ బెడ్రూమ్, రాజీవ్ గృహ కల్పనలో డబుల్ బెడ్రూమ్లను అమ్మే ప్లాన్లో మాత్రం ప్రభుత్వం ఉన్నది. పేదలకి ఏమంటే ఈయన అమ్ముతుండు పోయి. బీద ప్రజలు చాలామంది ఉన్నారు, ఇల్లు లేనటువంటి చాలా మంది, వాళ్ళకి వెళ్ళిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. దీని గురించి ప్రభుత్వం కొంచెం ఆలోచించి వాళ్ళకి, పేదలకి వెళ్ళిన బాధ్యత చేయాలి. కానీ సర్కార్ మాత్రం ఆయనకు ఆమ్దానీ కోసం మాత్రమే అమ్మడానికి, రియల్ ఎస్టేట్లకు మేలు చేయడానికి పూనుకున్నది అనేటువంటి వార్త మనం చూడవచ్చు. ఇక రైతు అప్పుల బాధతో నలుగురు రైతులు ఆత్మహత్య. రైతు బంధు ఇస్తున్నా అంటున్నాడు. రైతు బీమా చనిపోయినప్పుడు బీమా ఇస్తుండ్రు, ఉన్నప్పుడు ఈ రనాయన అంటే చనిపోయినప్పుడు ఇస్తాడట. రైతు బంధు ఎవరికి? సీఎం కేసీఆర్కు రైతు బంధు అవసరమా? కేటీఆర్కు అవసరమా? కేసీఆర్కు మన కవితకు అవసరమా? బండి సంజయ్కి అవసరమా? రేవంత్ రెడ్డికి అవసరమా? వివిధ ఉన్నంత నాయకులు అవసరమా? ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు అవసరమా? 4-5 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నటువంటి పేద ప్రజలకు రైతు బంధు అవసరం? వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నేను మరీ చెప్తున్నాను. సీఎం సార్ కొంచెం ఆలోచించి ఈ విషయాన్ని మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత పే స్కేల్ అమలు చేయాలని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్న వీఆర్ఏ, వీళ్ళ కోస వర్ణాన్ని ఇక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు. వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తా అన్నాడు. ఉద్యోగులు ఆదుకునే పరిస్థితుల్లో మన గవర్నమెంట్ కొంచెం ఆలోచించాలి. వీళ్ళ గురించి కూడా బాగా జన వీఆర్ఏలు చాలామంది వచ్చారు. అక్కడ ఇందిరా పార్క్ ధర్నా చౌకంలో వీఆర్ఏ మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. పలు రాజకీయ పార్టీలు మద్దతు కూడా తెలిపాయి దీనికి. దీనికి కూడా కేసీఆర్ సార్ కొంచెం ఆలోచించి వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి చూడవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మస్తు తాగుతున్నారు రేట్ ఎక్కువైనా కొంటున్నారు. ఏయ్, మందు తాగుడే పైసలు ఇచ్చి ఆమ్దానీ వస్తలేదు అంటున్నాం. తాగుడు కాడ ఆమ్దానీ మస్తు వస్తుంది. ఇది కూడా తాగేటలను కూడా చాలామంది చనిపోతున్నారు. రోడ్డు ప్రమాదాలు అవి జరుగుతున్నాయి. దీని గురించి కూడా మీరు కొంచెం ఆలోచించాలి గవర్నమెంట్ సార్. డాక్టర్ సార్ ఉంటలేడు. తన కూతురి కోసం మన తెలంగాణలో ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో చూడండి. కూతురికి వైద్యం చేస్తున్నది తండ్రి. వైద్య సేవలకు ఆసక్తించమని డాక్టర్లు, సమయ పాలన పాటించని వైద్య సిబ్బంది, బయోమెట్రిక్ హాజరు లేకపోవడం, ఇష్టరాజ్యం, రోగులకు తప్పని ఎదురుచూపులు, ప్రైవేట్కు పరుగులు, సర్కార్ వైద్యం సరిగా అందడం బాధ్యతలు. సర్కార్ దవాఖానలో ఇది దీన పరిస్థితి మనది. మన తెలంగాణలో నిర్మల్ జిల్లాలో పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 9 గంటలే వైద్య సిబ్బంది లేకపోవడంతో తండ్రే తన కూతురికి వైద్యం చేస్తున్న పరిస్థితి. ఇది మన తెలంగాణ జరుగుతుంది. వైద్యం లేదు, విద్య లేదు, ఈ రెండును మర్చిపోయింది మన సారు. దీని గురించి కూడా ఆలోచించవచ్చు. మన దొరపాలన గురించి బంగారు తెలంగాణ అయిపోయింది అంటుంది కదా, ఇది కూడా చూడాలి మనం. ఇంకా వీఆర్ఎల్కు పేస్కెళ్ళి ఇవ్వాలి. డిజిటల్ భూ సర్వే ఊసేది. భూ సమస్యల పరిష్కారం కోసం అంటున్న ప్రభుత్వం ప్రకారం డిజిటల్ భూ సర్వే అని ఇచ్చాడు. భూముల గొడవలు చాలా ఉన్నాయి, రైతుల మధ్యలో ఉన్నాయి, అందరి మధ్యలో, రియల్ ఎస్టేట్ల మధ్యలో. దీన్ని డిజిటల్ భూ సర్వే చేస్తారు కానీ అది ఇంతవరకు ఊసే ఎత్తని ప్రభుత్వం. ఇది మన మెయిన్ హెడ్లైన్స్ వార్తలు. కానీ దొరసార్ కొంచెం పట్టించి వీళ్ళ అందరినీ, ఈ రైతుల గురించి మాత్రం చాలా దీన వ్యవస్థలో ఉన్నారు, వాళ్ళని ఆదుకునే బాధ్యత మీరు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా నేను. నమస్తే, సూర్య మన న్యూస్కి స్వాగతం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడు తీసుకుందాం. ఈనాడు పుతిన్ పిడుగు, ఉక్రెయిన్లోని డొనెట్స్, లుహాన్స్క్లు స్వతంత్ర దేశాలుగా గుర్తింపు. కొత్త దేశాల వైపు కదులుతున్నటువంటి రష్యా సేనలు వెనక్కి తగ్గేది లేదన్నటువంటి ఉక్రెయిన్, స్వదేశం వెలుపల సైన్యం వినియోగానికి రష్యా చట్టసభ గ్రీన్ సిగ్నల్, చొరబాటును తప్పుపట్టినటువంటి ఐక్యరాజ్య సమితి, పుతిన్ నిర్ణయంపై ప్రపంచ దేశాలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి, ఆంక్షల కత్తి జిలిపిస్తున్నటువంటి అగ్రరాజ్యాలు, ఏర్పాటువాద ప్రాంతాలతో అమెరికా వ్యాపారం బంద్ అయింది, పైప్లైన్ ప్రాజెక్టుకు జర్మనీ పులిస్టాప్ పెట్టేసింది. భయపడమనేటువంటిది ఒక వార్తను ఇక్కడ ఉక్రెయిన్ చెప్తుంది. తాము శాంతిని కోరుకుంటున్నామని, తమ భూభాగాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఇది మా దేశం, మేము ఎవరికి భయపడేది లేదు, ప్రాదేశిక సమగ్రత సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో వెనకడుగు వేసేది లేదని ఆ దేశ అధ్యక్షుడు ఉక్రెయిన్కి సంబంధించినటువంటి వ్యక్తి చెప్పాడు. అంటే మనము రష్యా అండ్ ఉక్రెయిన్ల మధ్య మొన్నటి నుంచి వార్ జరుగుతున్నటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. విద్యానికి సంబంధించినటువంటి వార్త ఇది. ఈ ఉద్యమం అనేది చాలా తీవ్రతర స్థాయికి వెళ్ళిపోయింది. ఇది ముఖ్యంగా ప్రధాన వార్త. ఆహ్లాద అంగన్వాడీలో రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో 25 లక్షలు వెచ్చించి తీర్చిదిద్దిన అంగన్వాడీ కేంద్రాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత కొన్ని చోట్ల అంగన్వాడీలను తీర్చిదిద్దారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో. ఇక్కడ ఏమో మళ్ళీ
పెద్ద కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. పాఠశాల ఆవరణలోని చెట్టును చిత్రాలతో తీర్చిదిద్ది విద్యార్థులకు ఇంట్రెస్టింగ్ కలిగే విధంగా ఇక్కడ పాఠాలను చెప్పడం మనం చూడవచ్చు. గ్రంథాలయంలోని పుస్తకాలు, వార్తా పత్రికలను కూడా నిత్యం ఆ గద్దెపై అమరుస్తున్నారు పిల్లలు ఇంట్రెస్టింగ్గా చదువుకోవడానికి. వీలు దొరికినప్పుడు బడివేళ్ళు ముగిసాక కూడా చదువుకునే అవకాశాన్ని ఇక్కడ కల్పించారు. ఇది తర్వాత ఎలక్షన్స్ని చూసుకున్నట్లయితే, మాది అభివృద్ధి నినాదం, ఎస్పీది మాఫియా వాదం, రాష్ట్రంలో అధికార పగ్గాలు మళ్ళీ బీజేపీకి వస్తాయంటున్నటువంటి యోగి. ఈటీవీ భారత్ ముఖాముఖిలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడాడు. నేడు కూడా యూపీలో పోలింగ్ జరుగుతుంది 59 స్థానాలకు అనేది వార్త. విద్యా రుణాలకు పూజీ కత్తెర, హామీ లేని దరఖాస్తులను పరిగణలోనికి తీసుకున్నటువంటి బ్యాంకులు 25% మించని మంజూరు, ఉన్నత చదువులకు దూరం అవుతున్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు. ఇప్పటికీ కూడా చాలామందికి తెలంగాణలో విద్యా రుణాలు అందలేదు, స్కాలర్షిప్లు అందలేదు. పేద బడుగు విద్యార్థులు చదువుకోవడానికి స్కాలర్షిప్పే ఆధారం. ఈ స్కాలర్షిప్ గతంలో చక్కగానే మంజూరు చేసేవాళ్ళు, ఇప్పుడు ఈ స్కాలర్షిప్పే మంజూరు చేయట్లేదు. కోట్లు ఉచిత పథకాలకు దానిలకు పెట్టుతున్నటువంటి ప్రభుత్వం విద్య పైన ఫోకస్ చేసి స్కాలర్షిప్ ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిపై ఉంది. చిక్కేది చిటికెడు, దొరకనిది దోసెడు, ఆందోళన రేపుతున్నటువంటి విదేశీ మత్తు పదార్థాలు, దిగుమతుల కట్టడిపై మల్లగుల్లాలు. అంటే మన రాష్ట్రంలో డ్రగ్స్, దేశ విదేశాల నుంచి గంజాయి ఇవన్నీ సరఫరా అవుతున్నాయి, కానీ దొరకడం మాత్రం చిటికెడే దొరుకుతుంది, దొరకనిది మాత్రం దోసెడి దోసెడు. అంటే ఈయనగంత బయటికి ట్రాన్స్ఫర్ అవుతుంది, చీమంతా దొరుకుతుంది అనేది ప్రధాన వార్తగా తీసుకున్నారు. ఇక్కడ ఒప్పందానికి విరుద్ధంగా బయటి వారికి విద్యుత్ అమ్మితే జరిమానా, కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఒప్పందం ఏ ప్రకారం అయితే ఉందో ఆ ప్రకారమే విద్యుత్ అమ్మాలి, లేకపోతే జరిమానా వేస్తామనేది ప్రధాన వార్త. రాష్ట్రంలో 5 ఏళ్లలో 39,000 హెక్టార్ల భూమిని ఇస్తారం, మొత్తం 36.38 లక్షల హెక్టార్ల భూసార క్షీణత అని ఇస్రో నివేదిక వెల్లడి చేసింది. నిర్వాసితుల త్యాగాలు అమూల్యం, వారి సహకారంతోనే మల్లన్న సాగర్ పూర్తి అయిందని మంత్రి హరీష్ రావు వెల్లడి. నేడు ప్రారంభించనున్నటువంటి సీఎం, ఈరోజు మల్లన్న సాగర్ ప్రాజెక్టుని ప్రారంభించడానికి సీఎం వెళ్తున్నారు. రేపటి నుంచి హైదరాబాద్లో బయో ఆసియా సదస్సు, దృశ్య మాధ్యమంలో నిర్వహణ, చర్చాగోష్ఠుల్లో పాల్గొనటువంటి బిల్గేట్ సహా 50 మంది ప్రముఖులు ఉన్నారనేటువంటి ప్రధాన వార్త. లెక్కలేనన్ని ఖాతాలు, నగరంలో వేరువేరు బ్యాంకుల్లో జిహెచ్ఎంసి తెరుస్తున్న ఖాతాలు పెరిగిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చాలా బ్యాంకుల్లో ఖాతాలు తెరిచింది అనేటువంటిది ఒక వార్తను చూడవచ్చు. తెలుగు అకాడమీ నిధుల్లో గోల్మాల్తో వ్యవహరించడంతో రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ సంస్థలకు తాజా కీలక ఆదేశాలు చేసింది. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఎంపానల్ బ్యాంకులోనే ఖాతాలు తెరవాలి అనేటువంటిది ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకు ఖాతాలు జిహెచ్ఎంసి చూసినట్లయితే కేంద్ర కార్యాలయంలో 132 ఖాతాలు ఉన్నాయి. ఖైరతాబాద్ జోన్లో 19, సికింద్రాబాద్లో 19, ఎల్బీనగర్లో 22, షేర్లింగంపల్లిలో 19, చార్మినార్లో 21, కూకట్పల్లిలో 19, మొత్తం 251 అకౌంట్ బ్యాంకు ఖాతాలు జిహెచ్ఎంసీకి ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే గోల్మాలు తర్వాత లేని అన్ని ఫండ్స్ అనేటువంటివి మిస్యూజ్ అవుతున్నాయి అనేటటువంటిది ఒక వార్త. తర్వాత ఎల్ఐకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ మనం చూడవచ్చు. ఆంధ్రజ్యోతి, 2 నెలల పీఆర్సీ బకాయిలు 18 వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం, ఈ పీఆర్సీ బకాయిలు 18 వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పింది. తర్వాత చక్రబంధం, ఉక్రెయిన్ చుట్టూ 150,000 మంది రష్యా సైన్యం ఉంది, తూర్పు రాష్ట్రాల స్వాతంత్రానికి గుర్తింపు, పుతిన్ నిర్ణయానికి రష్యా పార్లమెంటు ఓకే. అంటే తూర్పు ఉక్రెయిన్ వద్ద యుద్ధ ట్యాంకులు మోహరించారు, ఇది ప్రధాన వార్త. ఎన్నికల తర్వాత పెట్రోల్ వాత, ఇది కంపల్సరీ, ఇంకా ఇదే వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయం ప్రజల మీద. ఉక్రెయిన్ సంక్షోభంతో పెరుగుతున్నటువంటి ధరలు, $100 చేరువలో బ్యారెల్ ముడిచమురు, 2014 సెప్టెంబర్ తర్వాత $99 దాటడం ఇదే. 5 రాష్ట్రాల ఎన్నికల కారణంగా భారత్లో కూడా ధరల స్తంభన ఉంది. తర్వాత విఆర్ఏలకు పేసుకెళ్ళివ్వలే వాళ్ళ బాధ ఇంకా చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు, అందరికీ తెలిసిందే. డిజిటల్ భూ సర్వే ఊసులేదు, ఏం లేదు. భూ సమస్యల పరిష్కారం కోసం ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. జోనల్ పరస్పర బదిలీలకు సీనియారిటీ రక్షణ చేస్తాం, మళ్ళీ ఉద్యోగుల డిప్యూటేషన్లకు అవకాశం ఇస్తాం, కార్యన్య కమిటీ నియమిస్తాం, దంపతుల కేసులు పరిష్కారం చేస్తాం అనేటువంటిది ఒక భరోసా ఇచ్చారు చీఫ్ సెక్రటరీ. స్టాఫ్ నర్సులు వెనక్కి రండి, జోన్ల కేటాయింపులో భాగంగా బదిలీ అయినటువంటి వాళ్ళు తిరిగి రావాలని వైద్యశాఖ ఆదేశం ఇచ్చింది. తర్వాత పెగాసస్పై విచారణ 25కి వాయిదా, ఎస్జీ మెహతా అభ్యర్థన అంగీకరించినటువంటి సీజీఐ చీఫ్ జస్టిస్ రమణ. మెతుకు సీమలో మహాసాగరం, నేడు మల్లన్న సాగర్ను ప్రారంభిస్తున్నటువంటి సీఎం. కోట్ల భూమికి లక్షల, ఇదెక్కడి పరిహారం అని 25 లక్షలట, 1.3 కోట్ల భూమికి. మహబూబాబాద్ జిల్లాలో ఆందోళన చేస్తున్నారు, కలెక్టర్ల ఎదుట కంటతడి పెట్టినటువంటి మహిళా రైతు ఇది. తర్వాత విఆర్ఏల భారీ ధర్నా, వాళ్లకు రావాల్సినటువంటి పేస్కేలు రాలేదని ధర్నా చేశారు. ఇంకా సర్కారీ ప్లాట్లు కూడా అన్ని వెంచర్లు చేసి రాజీవ్ స్వగృహ ప్లాట్లన్నీ అమ్మేయడానికి ప్రభుత్వం సిద్ధం చేసింది రంగము. ఇంకా తాగుతున్నారు, దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఒక వార్త. మార్చి రాకముందే సుర్రుమంటుంది, అంటే ఎండకు సంబంధించినటువంటి వార్త. నల్లగొండలో అత్యధికంగా 37 డిగ్రీలు నమోదు, రానున్న 3 రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్, ఈసారి ఎండలు ఎక్కువైనన్న వాతావరణ శాఖ. మరోవైపు పడిపోతున్నటువంటి రాత్రి టెంపరేచర్లు, ఇది కొంచెం ఎండ విషయంలో, సూర్యరశ్మి విషయంలో అందరూ కూడా జాగ్రత్త ఉండాలి, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుల బాధతో 4 మృతి రైతులు, ఇంకా రైతులు చనిపోతూనే ఉన్నారు, ప్రభుత్వం ఏం చూడట్లేదు.
నాలుగు యాక్సిడెంట్లు, ఏడుగురు మృతి రోడ్డు ప్రమాదాల్లో. ఇది ఎక్కడ జరిగింది సంఘటన అంటే రాష్ట్రంలో మంగళవారం జరిగింది. ఒక మరణించారు రోడ్డు ప్రమాదంలో జరిగినటువంటి సంఘటన. విద్యా వాలంటీర్ల వ్యవస్థ ఎత్తేసినట్టేనా అనేటువంటిది, టీచర్లు లేరు కానీ విద్యా వాలంటీర్లు మాత్రం ఎత్తేస్తున్నారు. ఇక రాష్ట్రాన్ని సక్రంగా పాలించట్లే దేశాన్ని ఏలుతురంట. సీఎం కేసీఆర్పై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. దేశ రాజకీయాల్లోకి వెళ్ళే అర్హత కేసీఆర్కి ఉందా అని ప్రశ్నించారు. ఇది షర్మిల వైఎస్ పార్టీ నుంచి ప్రశ్నించారు. మలన సాగర్ ప్రారంభం ఈరోజు చేస్తున్నారు సీఎం కేసీఆర్. తర్వాత ఉక్రెయిన్లోకి రష్యా ఆర్మీ వెళ్ళింది, రెండు దేశాల బార్డర్లో టెన్షన్ మొదలైంది. తర్వాత నమస్తే తెలంగాణ, పీఆర్సీ బకాయిలు 18 నెలల్లో వాయిదాల పర్వంలో ఇస్తున్నారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు లోక్సభ హక్కుల నోటీసులు, ఎంపీ అరవింద్ ఫిర్యాదు మేరకు జారీ, 72 గంటల్లోగా జవాబు ఇవ్వాలని ఆదేశం. అంటే ఉద్యమకాలం నుంచి నేటి దాకా తెలంగాణ ప్రజల పరిరక్షణ ధ్యేయంగా వార్తలు ప్రచురిస్తున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలకు లోక్సభ సచివాలయంలో సభా హక్కుల నైతిక విలువల విభాగం మంగళవారం నోటీసులు జారీ చేసింది. రేపటి నుంచి బయో ఏషియా సదస్సు ప్రారంభమవుతుంది. 2 రోజుల్లో 50 మంది ప్రముఖుల ఉపన్యాసాలు, మొదటి రోజు చర్చల్లో మంత్రి కేటీఆర్, బిల్గేట్స్. తర్వాత సాక్ష్యం తీసుకున్నట్లయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కలకలాడాలి, పాడి పంటలతో పులకించిపోవాలనేటువంటిది ప్రధాన వార్త. ఇక యుద్ధ మేఘాలు, బార్డర్లో టెన్షన్, ఉక్రెయిన్లోకి రష్యా సైన్యం, వేర్పాటు ప్రాంతాలకు స్వతంత్ర హోదా అనేటువంటిది ప్రధాన వార్త. హర్ష కేసులో 6 అరెస్ట్ చేసింది. కర్ణాటకలో ఉద్రిక్తతలకు దారితీసిన బజరంగ దళ కార్యకర్త హర్ష హత్య కేసులో పోలీసులు 6 అరెస్ట్ చేశారు. అన్ని పార్టీలకు సవాలే. ఉత్తరప్రదేశ్లో నేడు జరగబోయేటటువంటి ఎలక్షన్లో అన్ని అత్యంత కీలకంగా మారాయి. ఇవి మిగతా పార్టీలకు కూడా సవాలే. అసెంబ్లీ 4 కూడా త్వరగా కీలకంగా మారనుంది అనేటువంటిది ఒక వార్త. మోడీతో మాటలకు నేను సిద్ధమే అని చెప్పినటువంటి పాక్ ప్రధాని ఇమ్రాన్. మనలోకి మన ప్రయాణం, తన చుట్టూ ఉన్న వారి మానసిక శ్రేయస్సే ప్రధాన ధ్యేయంగా ఉండాలనేటువంటిది ఈ యోగాకు సంబంధించినటువంటి ప్రధాన వార్త. ఇక 4 ఓటమి, కివీస్ చేతిలో 63 తేడాలతో ఓడినటువంటి భారత మహిళల జట్టు. 5 ఆగినటువంటి అమ్మకాలు, 111 పాయింట్ల పరిధిలో ట్రేడ్ అయిన సెన్సెక్స్ 17,300 దిగువకు నిఫ్టీకి పడిపోయింది. డాక్టర్ ఉండట్లేనటువంటిది ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఒక వార్త. సేవలకు ఆసక్తి చూపిన డాక్టర్లు ఇప్పుడు ఇక్కడ తండ్రి వైద్యం చేసుకుంటున్నాడు. తర్వాత బీజేపీ బండిలో సీనియర్స్కు సీట్ ఏది, అధ్యక్షుడి ఒంటెద్దు పోకడలు సరికాదంటున్నటువంటి నేతలు, అందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందనేటువంటిది ఒక వ్యాఖ్యసి. కళ్ళ ఎదుటే చరిత్ర, దేశంలో తొలిసారిగా హైదరాబాద్లో ఏర్పాటు కానున్నటువంటి శాసనాల ప్రదర్శనశాల, నేషనల్ ఎఫిగ్రఫీ మ్యూజియం కోసం కసరత్తు చేసినటువంటి కేంద్ర పర్యాటక శాఖ. నదిలేని చోటుకు సాగరమే వచ్చింది, మల్లన్న సాగర్ ఘనత సీఎం కేసీఆర్దే అని హరీష్ రావు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించినటువంటి మంత్రి, రిజర్వాయర్ను నేడు జాతికి అంకితం చేయనటువంటి ముఖ్యమంత్రి. ఇవి నేడు ఇక్కడ అప్పుల బాధతో 4 రైతులు నేను చెప్తా సార్ అది ఇక్కడ అప్పుల బాధతో 4 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీని గురించి మనకు సురేందర్ ఒకసారి మళ్ళీ ఆయన స్పందన వివరిస్తాడు. అప్పుల బాధతో 4 రైతులు ఆత్మహత్య, దీని గురించి మీరు కామెంట్ చేయండి. కేసీఆర్కు రైతు బంధు అవసరమా వద్దా? బండి సంజయ్కి రైతు బంధు అవసరమా వద్దా? రేవంత్ రెడ్డికి రైతు బంధు అవసరమా? ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు అవసరమా? దీని గురించి కామెంట్ చేయండి. ఈడొక్కటి కామెంట్ చేయండి, డాక్టర్ సారు ఉంటలేడు. దీని గురించి తండ్రి వైద్యం చేస్తున్నట్టు ప్రభుత్వ దవాఖానలు బాగుపడ్డాయా? దీని గురించి కూడా కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఓ ఇంతటితో సూర్యమన న్యూస్ ఛానల్కు ధన్యవాదాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, గంటను గట్టిగా కొట్టవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.